మాజీ మంత్రులు మణిగల్ గత 25 సంవత్సరాల నుంచి పాత వ్యక్తులకే ఉన్నాయి. మేము కమిషనర్ గారికి ఈరోజు విన్నవించడం జరిగింది. దాన్ని వెంటనే టెండర్ చేసి రీకాల్ చేసి టెండర్ చేసి అరువులకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పురపాలక సంఘంకు చెందిన మడిగలు ఏవైతే ఉన్నాయో పంత్ రోడ్లో కానీ జంబియాన్ మాన్ పక్కకున్నాయి కానీ ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాయి కానీ ఎవైతే మడిగలు ఉన్నాయో దాదాపు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గత 15 ఎక్కడ కూడా టెండర్ పెట్టాల్సిన నిబంధనల ప్రకారం టెండర్ పెట్టాల్సింది ఉండే సబ్లీజ్ ఎవరైతే ఇచ్చిరో దాన్ని రద్దు చేయాల్సి ఉండే ఎక్కడ కూడా రద్దు చేయలేదు, టెండర్ పెట్టలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మరి సుమారు 6 నెలలు అయిపోయింది. మరి ఆర్మూర్ పురపాలక సంఘంలో ఏవైతే పంత్ రోడ్ మడిగలు ఉన్నాయో, మరి జంబియాన్ మాన్ పక్కన మడిగలు ఉన్నాయో, ఓల్డ్ బస్ స్టాండ్ మడిగలు ఉన్నాయో ఓపెన్ టెండర్ పెట్టి ఏదైతే సబ్లీజ్ ఇచ్చిర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకొని సబ్లీజ్ని వెంటనే రద్దు చేసి ఓపెన్ టెండర్ పెట్టాలా మొత్తం మడిగలకు. ఇవాళ మార్కెట్లో సుమారు 15,000-20,000 ఏదైతే రెంట్ ఉంటే ఇక్కడ 5,000-3,000 రెంట్ ఉన్నది. ఇప్పటికన్నా ప్రభుత్వ మున్సిపాలిటీకి ఆదాయం పెంచే మార్గం పెట్టాలి, కానీ ఇలా ఆదాయాన్ని తుంచే మార్గం కరెక్ట్ కాదు అని కమిషనర్ గారికి ఇలా వినవించినాము. ఆ కమిషనర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని వాళ్ళు కూడా ప్రస్తావించేంటిదంటే మేము ఓపెన్ టెండర్ పెడతామని ఒక మాట అన్నారు. మరి ఆ మాట మీద నిలబడే విధంగా ఓపెన్ టెండర్ పెట్టాలనే సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కమిషనర్ని డిమాండ్ చేస్తాం.